సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 20వ తేదీ ఓం శ్రీ సాయిరామ్. సాయి డైరీలో భాగంగా కపర్తే డైరీ గురించి ఒకే ఒక అంశం ఉంది, ప్రస్తావించుకుందాం. ఫిబ్రవరి 20వ తేదీ 1912 బాబాగారు చావడి నుండి ద్వారకామాయికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒకే ఒక్క మాట అన్నారు, ఇతరులతో సంభాషిస్తూ ఏమన్నారంటే, భగవంతుడే అందరికంటే గొప్పవాడు అన్నారు. భగవంతుడే అందరికంటే గొప్పవాడు. ఆయన చూడండి, బాబాగారు చూడండి, ఏ రోజు నేను భగవంతుడిని ఎక్కడా చెప్పలా, మరి ఈరోజు మనం చూసే గురువుల్ని నేనే గురువుని, నేనే గొప్పవాణ్ణి, నేనే అహం బ్రహ్మాస్మి, నా తర్వాత ఎవరైనా, నేను చేశాను, నేను చెందాను అని చెబుతారు. కానీ ఇక్కడ బాబాగారు భగవంతుడు అందరికంటే గొప్పవాడు అని చెప్పారు. అంతేకాకుండా బాబాగారు ఒక్కోసారి ఇంకోసారి ఏమన్నారంటే, ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనాన్ని గ్రహించెదరో, ఎవరైతే గురువుని హరిహర బ్రహ్మ త్రిమూర్తులు అవతారమని గ్రహించెదరో వారే ధన్యులు అన్న, అంటే గురువు యొక్క విశిష్టతను కూడా బాబాగారు అనేక మార్లు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కపర్తే డైరీలో చాలా చక్కగా లభిస్తాయి. కావున మీరు ఈసారి షిరిడి వెళ్ళినప్పుడు కపర్తే డైరీ తప్పకుండా తీసుకొని, తెలుగులో ఉన్న దాన్ని తీసుకొని తప్పక చదువుతారని ఆశిస్తూ స్వస్తి.